రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులే సాక్షులుగా, వారి వాంగ్మూలాలే ఆధారాలుగా మారాయి. ఎస్ఐబి టాస్క్ ఫోర్సుల్లో పనిచేసిన సిబ్బంది విచారణలో కీలకమైన విషయాలను దర్యాప్తు బృందం రాబట్టింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్ల ధ్వంసంతో ప్రత్యామ్నాయ సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రావు కీలకమైన హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేయడంతో ప్రత్యామ్నాయ ఆధారాల సేకరణపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్తో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్లో పనిచేసిన క్షేత్రస్థాయి పోలీసుల నుంచి వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిన సమయంలో ఎస్ఐబిలో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఇతర సిబ్బందితో వాంగ్మూలాలు సేకరిస్తోంది. అలాగే క్షేత్రస్థాయి ఆపరేషన్లు, నగదు అక్రమ రవాణా తదితర అంశాలపై గట్టుమల్లు సహా ఇతర పోలీసుల వాంగ్మూలాల్నే బలమైన సాక్ష్యాధారాలుగా మలిచే అంశంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే దాదాపు 35 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుల ఆధ్వర్యంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఈ వాంగ్మూలాల ద్వారా తేటతెల్లమైనట్లు తెలుస్తోంది. వీటినే సాక్ష్యాధారాలుగా న్యాయమూర్తి ముందు పెట్టనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా రాధాకిషన్ రావులు ఆడిందే ఆటగా సాగినట్లు అధికారులు గుర్తించారు. అక్రమమని తెలిసినా రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ యథేచ్ఛగా సాగిపోయిందని, ఆ ఇద్దరు బాసులు కావడంతో వారి ఆదేశాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది తూచా తప్పకుండా పాటించక తప్పలేదని వారి వాంగ్మూలాన్ని బట్టి తెలుస్తోంది. గతంలో ఎస్ఐబిలో పనిచేసి ప్రస్తుతం సీఐడిలో ఉన్న ఓ ఇన్స్పెక్టర్ వాంగ్మూలాన్ని సైతం దర్యాప్తు బృందం సేకరించింది. ఆయన ఎస్ఐబిలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావు, ప్రణీత్రావుల సూచనల మేరకు అనధికారిక నిఘా ఎలా కొనసాగిందో దర్యాప్తు బృందానికి కూలంకషంగా వివరించినట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నేతృత్వంలో ఇతర రాజకీయ పార్టీల నగదు అక్రమ తరలింపును అడ్డుకుని ఎలా జప్తు చేశారనేది వెల్లడించినట్లు సమాచారం. గతంలో టాస్క్ ఫోర్స్లో పనిచేసే ఇప్పుడు అక్కడే ఉన్న మరో ఇన్స్పెక్టర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి 8 సార్లు ఇతర రాజకీయ పార్టీల నగదు అక్రమ తరలింపును ఎలా పట్టుకోగలిగామనే విషయాన్ని విచారణలో వెల్లడించారు. రాధాకిషన్ రావు తనను ఎలా ఏమార్చారనే అంశాన్ని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు పూసగుచ్చినట్లు దర్యాప్తు బృందానికి వివరించారు. భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి సంబంధించిన నగదును ఎలా తరలించారు, ఓ ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్పీకి డబ్బులు ఎలా చేర్చారనే విషయాలు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్రావు బృందం భారాస ప్రత్యర్థి నేతలకు చెందిన నగదు రవాణా సమాచారాన్ని పసిగట్టడం, దాన్ని రాధాకిషన్ రావుకు చేరవేయడం, వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి పట్టుకోవడం, ఇది ఫోన్ ట్యాపింగ్ దందా సాగిన తీరు. ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆర్థిక వనరులు అందకుండా అడ్డుకోవడం ద్వారా భారాస అభ్యర్థుల్ని గెలిపించే లక్ష్యంతోనే ఇలా అడ్డదారిలో నిఘా అమలు పరిచినట్లు రాధాకిషన్ రావు విచారణలో తేటతెల్లమైంది. ఎన్నికల సమయంలో రామ్ గోపాల్ పేట ఠాణా పరిధిలో 70 లక్షలు, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బేగంపేటలో 1 కోటి రూపాయలు, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో గాంధీనగర్లో 3.5 కోట్లు, అసెంబ్లీ ఎన్నికల వేళ గతేడాది అక్టోబర్లో బంజారాహిల్స్లో 3.35 కోట్లు, గాంధీనగర్ ఠాణా పరిధిలో 22 లక్షలు, నగరంలోని మరోచోట 15 లక్షలు, నారాయణగూడ ఠాణా పరిధిలో మరో 49 లక్షలు, భవానీనగర్లో 1 కోటి రూపాయలు. ఇలా 8 ఉదంతాల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నగదు రవాణాను అడ్డుకోగలిగినట్లు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారని విశ్వసనీయ సమాచారం.